నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. రెండవది చాలా త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. మనం ధ్యానిస్తున్న అంశము ప్రెషియస్ యంగ్ లైఫ్. మొదటిది టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్. మొదటిది టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్. రెండవది ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్. నీ జీవితం ట్రాన్స్ఫార్మ్ అనే మాటకు అర్థం ఏంటంటే అనూహ్యమైన మార్పు. ఇంగ్లీష్లో ఇట్స్ ఎ రాడికల్ అండ్ డ్రాస్టిక్ చేంజ్. నిన్ను చూసే నీ ఫ్రెండ్స్, నీ లయోలా కాలేజ్ ఫ్రెండ్స్, నీ స్టెల్లా కాలేజ్, ఎస్ఆర్ఆర్ కాలేజ్, నీ ఫ్రెండ్స్, నీతో ఉన్న వారు చెప్పాలి, దెర్ ఈజ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హిజ్ లైఫ్, దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్. ఆయన జీవితంలో నేను మార్పును చూశాను, నా ఫ్రెండ్ జీవితంలో మార్పును నేను చూశాను అని చెప్పాలి. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో మార్పు ద్వారా యేసయ్యతో ఆ సహవాసాన్ని కలిగి ఉంటావు. అదే చెప్తుంది బైబిల్ కూడా, వారు తమ మనస్సున తమ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకపోయిరి. మన హార్ట్లో అందరికీ ప్లేస్ ఇస్తాం, గర్ల్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్కి. బ్లూ ఫిలిమ్స్ చూసి ఆ ఆలోచనలతో పాపం చేస్తూ ఉంటాము, రకరకాల సీక్రెట్ సిన్స్తో యవనస్తులు గడుపుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది నీ హార్ట్లో ఎవరికి ప్లేస్ ఇస్తున్నావు. మా యవనస్తులతో ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, వాట్ ఆర్ యువర్ ప్రయారిటీస్? మొదటిగా చెప్తారు వెంటనే మొబైల్ ఫోన్, రెండవది ఫ్రెండ్స్, మూడవది స్టడీస్, నాలుగవది పేరెంట్స్, లాస్ట్ ఎవరు మిగిలారు, మిగిలింది ఎవరో, దేవుడు, గాడ్. అక్షరాల రివర్స్లో మనం వెళ్తున్నాం. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ గాడ్, సెకండ్ ప్రయారిటీ ఈజ్ పేరెంట్స్, థర్డ్ ఈజ్ స్టడీస్, ఫోర్త్ ఈజ్ ఫ్రెండ్స్, ఫిఫ్త్ నీ ఇష్టం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ ప్రయారిటీస్ ఏంటి? నీ జీవితంలో ప్రత్యేకంగా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. అదే మన థీమ్ వర్స్ రోమిల్ రాసిన పత్రిక 12:2, నీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎంతకాలం అండి, ఎంతకాలం మోసం చేస్తావు పేరెంట్స్ని, ఎంతకాలం మోసం చేస్తావు మన టీచర్స్ని? నువ్వు అందరి దగ్గర పిల్లలు అనుకుంటుందంట పాలు తాగుతూ, ఎవరు నన్ను చూడలేదులని. చాలాసార్లు యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్ అనుకుంటారు, నా గురించి ఎవరికి తెలియదు. గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని బాగు చేయాలని, నీతో స్పెండ్ చేయాలని, నిన్ను ప్రేమించి నీ జీవితంలో మార్పును తీసుకొచ్చి ఆయనతో గడపాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. చాలామంది యవనస్తులు పోస్ట్ పోన్ చేస్తుంటారు, అన్నా ఇప్పుడే కాదులే అన్నా, అన్నా ఇంకా టైం ఉందన్నా. ఈ రోజుల్లో చూస్తున్నాం పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇంకో టైం, ఇంకో అవకాశం ఉంటుందో లేదో తెలియదు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకసారంట ఒక యంగ్ గర్ల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నిజంగా జరిగింది, హైదరాబాద్ మెట్రో స్టేషన్లో సాఫ్ట్వేర్ జాబ్ ముగించుకొని ఇంటికి వెళ్తుంది. స్టేషన్కి వచ్చింది, ఆ సాయంత్రం కొండపోత వర్షం, అక్కడ నుంచుంది పైన పెద్ద పెద్ద ఆ గోడ సడన్గా పడిపోవటం వల్ల క్రష్ అయిపోయింది. స్పాట్లోనే ఆ యవనస్తురాలు చనిపోయింది. టీవీలో కూడా మనందరం చూసాం. దేవుడు ఇంకా ఇంకా టైం ఇస్తున్నాడంటే చాలామంది యవనస్తులు అన్నీ చేస్తారు.
పాటలు పాడతారు, వర్షిప్ చేస్తారు, వాక్యాలు కూడా చెప్తారు, ప్రసంగాలు కూడా చేస్తారు. కొంతమంది యవనస్తులు చర్చిలో పరిచర్య చేస్తారు, యాక్టివ్గా ఉంటారు. దే డూ ఎవ్రీథింగ్, బట్ దే మిస్ వన్ థింగ్. దేర్ ఈజ్ నో రియల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దియర్ లైఫ్. మనుషులు పై పైన చూస్తారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. గాడ్ వాంట్స్ యువర్ హార్ట్. ఆయనకి మన డబ్బు కాదు కావాల్సింది, మన చదువులు కాదు, ఇవన్నీ సెకండరీ. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడి, అప్పుడు సమస్తమును అనుగ్రహింపబడును. బైబిల్ చెప్తుంది, రోమీ రాసిన పత్రిక 3:11 నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. దేర్ ఈజ్ నన్ రైచెస్, నో నాట్ వన్. చాలామంది యంగ్ బాయ్స్ అండ్ యంగ్ గర్ల్స్తో ఈ 10 సంవత్సరాల నా సేవా పరిచర్యలో కొన్ని వందల మంది యవనస్తుల సైకాలజీని చదివాను. చాలామంది యవనస్తులు ఏమనుకుంటారంటే, ఐఎమ్ ఏ గుడ్ గర్ల్, ఐఎమ్ ఏ గుడ్ బాయ్, నేను చాలా మంచివాడినండి, ఎవరికి ఏ హాని చేయను, చాలా మంచిగా ఉంటాను, మా పేరెంట్స్ మంచోళ్ళు, నేను చాలా మంచిదాన్ని. మంచి పనులు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళవు, మంచి పనులు మన హృదయాన్ని మార్చవు. కేవలం బైబిల్ చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నేను కూడా చాలా సంవత్సరాలు అలాగే అనుకున్నాను. మా నాన్నగారు, అమ్మగారు 30 సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు విడిచిపెట్టి సేవకొచ్చారు. 30 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడి వారి సేవను నేను దగ్గరగా చూశాను. నేను అనుకునేవాడిని, నేను పాస్టర్ గారి అబ్బాయిని, పాస్టర్ గారి అబ్బాయిని, నేను సండే స్కూల్కి వెళ్తాను, ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ టాపర్ని అనుకునేవాడిని. 2004లో ఇలాగే ఒక యూత్ మీటింగ్లో దేవుడు నాతో మాట్లాడాడు, ఓ ఈ వేషధారి. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడినప్పుడు నేను పాపీని అనే విషయాన్ని నేను గ్రహించాను. బైబిల్ చెప్తుంది, రోమీయుల రాసిన పత్రిక 3:23 ఏ భేదము లేదు, అందరూ అంతటా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇండియాలో సచిన్ టెండూల్కర్, హీస్ ఎ ఫేమస్ క్రికెటర్. ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఎట్లాగో సిటీ స్టడ్, ఇంగ్లాండ్లో సిటీ స్టడ్ అంటే తెలియని వారు లేరు. సిటీ స్టడ్, ఇంగ్లాండ్లో చాలా ఫేమస్ ప్లేయర్, అద్భుతంగా క్రికెట్లో రాణిస్తున్నాడు. 12 సంవత్సరాల వయసులోనే అతని కాలేజీలో సెలెక్ట్ అయ్యాడు. అలాగే 16 సంవత్సరాల వయసులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ తరపున రిప్రజెంట్ చేశాడు. అద్భుతంగా రాణిస్తున్న యవన జీవితంలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. దేవుడు ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు, ఏమాత్రం లోబడలేదు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంటికి వచ్చారు, నెమ్మదిగా ఆయనతో మాట్లాడారు, ఈ విషయాలను తెలియజేశారు. యంగ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రెషియస్, టేస్ట్ అండ్ సీ ద లవ్ ఆఫ్ గాడ్, ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్ అని దేవుని వాక్యం ద్వారా ఆయనతో మాట్లాడటం ప్రారంభించారు. కొన్ని దినాల తర్వాత సిటీ స్టడ్ హృదయం తెరవబడింది. కొన్ని దినాల తర్వాత సిటీ స్టడ్, ఫేమస్ ఇంగ్లాండ్ ప్లేయర్, క్రికెట్ ప్లేయర్, తన యవన జీవితాన్ని యేసయ్య చేతులు పెట్టాడు. గొప్ప మార్పు సిటీ స్టడ్ జీవితంలో చూడగలం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మార్కు సువార్త 8:36 వాట్ షల్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్ అండ్ లూజెస్ హిజ్ ఓన్ సోల్. ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటా వానికి ఏం ప్రయోజనం? ఫేస్బుక్లో నీకు 10 లక్షల వ్యూస్ ఉన్నాయా, లేకపోతే 10 లక్షల లైక్స్ ఉన్నాయి, వాట్స్ ద యూస్? ద గ్రేటెస్ట్ మెరాకిల్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఏ సిన్నర్ నోయింగ్ ద సేవియర్. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో గొప్ప అద్భుతం ఏంటంటే ఒక పాపి యేసయ్యను తెలుసుకోవడం గొప్ప అద్భుతం, దానికి మించింది ఈ లోకంలో ఏమీ లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా యవనస్తులకు తెలియజేస్తున్నాను. పేర్లు మార్చుకోవడం కాదు, జీవితం మారాలి. చాలామందికి కాలేజీలో ఒక పేరు, చర్చిలో ఒక పేరు, వీళ్ళు అనుకుంటారు నేను పరలోకానికి వెళ్ళిపోతాను. పేర్లు మార్చుకోవడం కాదు, జీవితం మారాలి. నీ హృదయంలో యేసయ్య ఉన్నాడా? పీటర్, పాల్, మేరీ అని పెట్టుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళం. కానీ ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీ యంగ్ లైఫ్లో యేసయ్యని కలిగి ఉండాలి. బైబిల్ చెప్తుంది, సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంతకాలం దాస్తావు? ఎంతకాలం నీ పేరెంట్స్ని మోసం చేస్తావు? ఎంతకాలం నిన్ను సరిపుచ్చుకుంటావు, పర్వాలేదులే పర్వాలేదులే నేను మంచివాడినే? చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, మీ క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్కి కూడా నీ గురించి 90% తెలియదంట. వీ హైడ్ ఎవ్రీథింగ్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని చాలా వరకు మనం దాస్తామంటాం. మన బెస్ట్ ఫ్రెండ్కి కూడా 90% మన గురించి తెలియదంట, వాళ్ళకి తెలిసింది 10%. చాలాసార్లు యవనస్తులు సీక్రెట్ సీన్స్, రహస్య పాపాల్లో దేవునికి ఇష్టం లేని
అనేక విషయాల్లో లీనమై ఉన్నారు. ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనేక విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనేక మంది జీవితాల్లో బైబిల్లో చూసినట్లయితే అనేక మంది జీవితాల్లో గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. ఆ జక్కయ్య జీవితంలో చూసినట్లయితే అప్పటి వరకు ఇష్టం వచ్చినట్లు జీవించాడు. ట్యాక్స్ కలెక్టర్గా 4 గంటలు తీసుకున్న వ్యక్తి ఏసయ్య ఎప్పుడైతే ఏసయ్యను కావాలని కోరుకున్నాడో, ఏసయ్యను తన ఇంటికి తీసుకెళ్లాడో, తన జీవితంలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్. సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన స్త్రీ ఎప్పుడైతే ఏసయ్య పాదాలు కడిగిందో, గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్. అలాగే దావీదు ఎప్పుడైతే ఏసయ్యను, ప్రభువా బత్షెబా విషయంలో నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంటే, ఆయన జీవితంలో గొప్ప అనూహ్య మార్పు. దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టడం మనం చూస్తున్నాం. అనేక మంది జీవితాల్లో బైబిల్లో యేసయ్య తమ హృదయాల్లోనికి రావటం వల్ల దేర్ వాజ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దేర్ లైవ్స్. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నీ స్టడీస్లో ఎంత రాణించినా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసయ్యతో నువ్వు కనెక్షన్ కలిగి ఉండాలి. ఆయన ప్రేమను రుచి చూడాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది యవనస్థల్లో ఇది లోపిస్తుంది. ఒక డౌట్, ఒకవేళ యేసయ్య ఈ రాత్రే వస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా? దేర్ ఆర్ 2 వేస్, 1 is heaven and 1 is hell. చాలామంది యవనస్తుల్లో ఉన్న ఒక విషయం ఏంటంటే, నాకు అన్నీ తెలుసండి, నాకు బైబిల్ బాగా తెలుసండి, వాక్యాలు బాగా తెలుసు, ఇవి పెద్ద కొత్త విషయాలు కాదు, బేసిక్ థింగ్స్, వీఆర్ మిస్సింగ్ ద బేసిక్ థింగ్స్. ఈ రాత్రి ఏసఐ వస్తే ఎక్కడికి వెళ్తావు? ఒకే ఒక సూటి ప్రశ్న. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నరకానికి వెళ్ళబోతున్నావా, పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నావా? అది ఇంపార్టెంట్. ఈ లైఫ్, ఇంత లైఫ్ జీవించి నరకానికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇంత టైం దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడంటే ఇప్పటికైనా ఆలోచిస్తావని. నా జీవితంలో నేను అదే అనుకున్నాను, ప్రభువా నన్ను 2004 సంవత్సరంలో, అట్ ద ఏజ్ ఆఫ్ 19, 2004 సంవత్సరంలో యవన దశలో చాలా ఉడుకు రక్తంలో చాలా రాడికల్గా ఉండేవాడిని. నాతో మాట్లాడాలంటే నేను చాలామంది భయపడేవాళ్ళు. లయోలా కాలేజ్లో, పిబి సిద్ధార్థ కాలేజ్లో ఒక గ్యాంగ్ లీడర్గా తిరిగాను. అలాంటి నన్ను దేవుడు పట్టుకున్నాడు. చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ కనిపించి, అరే ఏంట్రా నీ జీవితంలో చాలా మార్పును చూస్తున్నావు అని చెప్పినప్పుడు, దేవునికి మహిమ. నీ జీవితంలో మార్పు కనిపిస్తుందా? ప్రీవియస్ లైఫ్ అండ్ ప్రజెంట్ లైఫ్, ఫ్యూచర్, యుగ యుగాలు ఏసైతో నువ్వు గడపోతున్నావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అందుకే రాయబడి ఉంది కొరింథీయుల రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వచనంలో, ఎవడైనను క్రీస్తు నందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. క్రిస్మస్ జరుపుకుంటావు, ఈస్టర్ జరుపుకుంటావు, అన్ని పండుగలు చేసుకుంటున్నావు, ఒక ఆచారంగా, ఒక సంప్రదాయంగా చేసుకుంటున్నావు. డిడ్ యూ ఎవర్ థింక్ దట్ జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఒకవేళ అలా కాకపోతే మన జీవితంలో ఒకసారి ఆలోచించాలి. ప్రీతి కృష్ణన్ అనే ఒక పెద్ద స్కాలర్ ఉంది. తను ఐఐఎంలో చదువుకుంటుంది, ఉన్నతమైన చదువుల్లో ఉంది. ఐఐఎంలో పాస్ అయితే ముందుకు వెళ్తే ఎక్కడైనా వారికి ప్లేస్మెంట్ ఇస్తారు. అలాంటి ప్రీతి కృష్ణన్ జీవితంలో ఒకరోజు నిద్రపట్టలేదు. తన ఫ్రెండ్తో ఈ విషయాలు పంచుకుంది, తన రూమ్మేట్తో ఈ విషయాలు పంచుకుంది. ఆ రూమ్మేట్ ఏసఐని తెలుసుకుంది. ఆ రూమ్మేట్ ఏసఐ ప్రేమ గురించి వివరించింది. రాత్రి ప్రీతి కృష్ణన్ జీవితంలో ఒక ప్రశ్న మిగిలిపోయింది. నిజమే కదా, ఇప్పటి వరకు నేను బాగా చదువుకున్నాను, మంచిగా రాణిస్తున్నాను, కానీ నా జీవితంలో ఏదో మిస్ అవుతుంది. నా జీవితంలో అనేక రహస్య పాపాలు ఉన్నాయి. నా ఫ్రెండ్ ద్వారా ఏసే ప్రేమను గుర్తించానని చెప్పి ప్రీతి కృష్ణన్ ఐఐఎం క్యాంపస్లో హాస్టల్లోనే ఆ రాత్రి యంగ్ గర్ల్ తన లైఫ్ని ఏసేకి సమర్పించింది. దేర్ వాజ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హర్ లైఫ్. దెర్ వాజ్ ఎ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్. తన జీవితంలోనికి ఏసైని ఆహ్వానించడం ద్వారా గొప్ప అనుభూతిని పొందుకుంది. చాలామంది యవనస్తుల్లో ఉన్న ఒక అపోహ ఏంటంటే, ఇన్ని తప్పులు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను ఆ అమ్మాయితో కలిసి తిరిగాను, లేకపోతే ఆ అబ్బాయితో కలిసి చాటింగ్ చేశాను, చేయకూడని పనులు చేశాను, అక్కడ ఇక్కడ పట్టుకున్నాను, లేకపోతే బ్లూ ఫిలిమ్స్ చూశాను, పోర్నోగ్రఫీ చూశాను, మిడ్ నైట్ చాటింగ్ చేశాను, ఈ చీకట్లో ఈ పని చేశాను, డాడీ మమ్మీ లేనప్పుడు ఈ తప్పు చేశాను, కాలేజీలో బస్ స్టాప్లో ఈ తప్పు చేశాను, ఇన్ని చేశాను, ఏసై నన్ను క్షమిస్తాడా? మనలో ఎన్ని తప్పులు ఉన్నా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకే యోహాన్ సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. కీర్తనలో 86వ అధ్యాయము 5వ వచనంలో,
ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. నిజంగా యేసయ్య పాదాలను పట్టుకుంటే, ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఇలాగ చెప్పేవారు చాలా అరుదుగా ఉన్నారు. నీ జీవితం మార్చుకో అని చెప్తే ఒకవేళ కోపం రావచ్చు, కానీ నిన్ను ప్రేమించే యేసయ్య ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో విడవబడకూడదు అని ఆయన ఆశపడుతున్నాడు. నరకానికి వెళ్ళకూడదు అని ఆశపడుతున్నాడు. నీ జీవితం బాగుండాలి అని ఆశపడుతున్నాడు. యుగ యుగాలు సంతోషంగా ఆయనతో గడపాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? యు నీడ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ లైఫ్. యాపిల్ కంప్యూటర్స్ అధినేత యాపిల్ కంప్యూటర్స్ అనేక ప్రొడక్షన్స్, యాపిల్ ల్యాప్టాప్స్, అలాగే ఐఫోన్స్, అనేక విధాలుగా కొన్ని కోట్లు సంపాదించిన స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్స్ అధినేత ఒక మాట అన్నాడు, ఐ గేవ్ బెస్ట్ టు ద వరల్డ్ బట్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. ఐ గేవ్ బెస్ట్ టు ద వరల్డ్ బట్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. యాపిల్ కంప్యూటర్స్ని బాగా విస్తరించడానికి అనేక ప్రయత్నాలు నేను చేశాను. వరల్డ్ ప్రపంచం అంతా యాపిల్కి మించింది ఇప్పుడు లేదు. అన్నీ నేను ప్రయత్నాలు చేశాను బట్ ఐ డిడ్ నాట్ గివ్ బెస్ట్ టు మై లైఫ్. చివరిలో బాధతోనే, డిప్రెషన్తోనే, క్యాన్సర్ వ్యాధితోనే అలాగే సడన్గా ఆయన కన్నుమూశాడు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, యు ఆర్ గివింగ్ బెస్ట్ టు ద వరల్డ్ బట్ యు ఆర్ నాట్ గివింగ్ బెస్ట్ టు యువర్ లైఫ్. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు నువ్వు ఆలస్యం చేస్తున్నావు? ఒకటి ఆయన కావాలి, నీ హృదయం ఆయన కావాలి. సామెతలు 23:26 నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మనలో ఒకవేళ వైరస్ ఉంటే మనం ఏం చేస్తాం? కంప్యూటర్లో వైరస్ ఉంటే యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఎక్కిస్తాం. మన జీవితంలో కూడా పాపం అనే వైరస్ ఉంది. ఈ పాపాన్ని తీసివేయాలంటే యేసు రక్తము ద్వారానే ఈ పాపానికి విడుదల. యాంటీవైరస్ ఎలా సాఫ్ట్వేర్ మనకు కావాలో యేసు రక్తము. 1 యోహాను 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. ఎలాంటి తప్పులు చేసినా, దేవునికి ఇష్టం లేని పనులు చేసినా, లేకపోతే లవ్ అఫేర్స్ నడిపించినా, డిప్రెషన్లో ఉన్నా, దేవునికి ఇష్టం లేని అనేక రహస్య పాపాలు నీ జీవితంలో ఉన్నా, యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్య నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మీకు చూపిస్తాను. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో సాల్ ఇష్టం వచ్చినట్లు అనేక మందిని ఈడ్చుకుపోయాడు. సంఘంలో ఉన్న విశ్వాసుల్ని కొట్టాడు. స్త్రీలను ఈడ్చుకుపోయాడు. అందరినీ, క్రైస్తవులను హింసించాడు. దమస్కు మార్గం గుండా వెళ్తున్నాడు ఇంకా హింసించాలని. దేవుడు మాట్లాడాడు, సాల్ సాల్, సౌలా సౌలా, ఎంతకాలం నువ్వు నన్ను హింసిస్తావు? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నీతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతకాలం ఆయన బాధ పెడతావు? ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తావు? నీ యవన జీవితాన్ని గర్ల్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్కి కాదు, యేసయ్య చేతిలో పెట్టు. యేసయ్య నీ జీవితాన్ని అనూహ్యంగా ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం ఆయన చేయబోతున్నాడు. రెండవదిగా ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్. నీ జీవితంలో మార్పును ఆయన కోరుకుంటున్నాడు. నీ జీవితంలో స్థానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పేర్లు మార్చుకోవడం కాదు, జీవితం మారాలి. రెండవది, ట్రాన్స్ఫార్మ్ యువర్ యంగ్ లైఫ్.
ఒక్క అవకాశం ఇచ్చినటువంటి నా దేవాది దేవునికి అలాగే ఈ సేవకునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా యొక్క టెస్టిమనీకి వచ్చేపాటికి నేను ఒక అన్ని కుటుంబం నుంచి వచ్చాను. నా తల్లికి పిల్లలు లేనప్పుడు ఆమెను ఒక చీకటి రూమ్లో పడేశారు. తర్వాత ఆమె కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒక సోది చెప్పాయన, అమ్మా నువ్వు దేవుణ్ణి నమ్ముకో, యేసుప్రభుని నమ్ముకో, నీకు పిల్లలు కలుగుతారంటే. అప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను కలిగాను దేవుని కృపను బట్టి. అదేవిధంగా మా సిస్టర్ గారు కూడా అలాగే జన్మించారు. అదేవిధంగా నేను దేవుళ్ళలోనే ఉన్నాను కానీ లోకానుసారంగా తిరుగుతూ, చర్చికి వెళ్తున్నాను కానీ లోకానుసారంగానే ఉన్నాను కానీ దేవుళ్ళో విశ్వాసం భయభక్తి అనేది ఏమీ లేదు. కానీ ఒక్కసారిగా నేను దేవుళ్ళని ఉన్నాను కానీ అంతగా లేదు. కానీ నేను ఇప్పుడు దాకా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిందంటే దేవుని దయ వల్లే, దేవుని కృప వల్లే, నా వల్ల అయితే ఏమీ లేదు. అదేవిధంగా నేను ఏ ఎగ్జామ్స్ అయినా కానీ దేవుణ్ణే నేను అడుగుతూ ఉన్నాను, ఏంటి జీవితం అయ్యా, నీకు అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తున్నాను, అవసరం లేనప్పుడు మళ్ళీ నేను లోకానికి వెళ్ళిపోతున్నాను, ఏంటి జీవితం అనగానే ఒకసారి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నన్ను ఒక్కసారిగా పట్టుకున్నాడు. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, నేను ఒక్కసారిగా నాది డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక పార్ట్ టైం జాబ్కి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఒక కళ్ళు లేని అతను పెద్ద ఆయన ఒక ఆయన వచ్చారు. ఆడికి వచ్చిన తర్వాత ఆయన టిఫిన్ షాప్ ఎక్కడని అడిగితే, ఇదేంటి ఇక్కడే కూర్చోండి, ఇదే టిఫిన్ షాప్ అనిన తర్వాత నేను చెప్పాను. ఆయన కూర్చున్నారు. ఆయన కూర్చున్న తర్వాత నేను ఒక మాట అడిగాను, అయ్యా మీరు కళ్ళు లేరు కదా, ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను ఉయ్యూరు నుంచి వస్తున్నాను, ఇలాగా ఎలక్ట్రిషియన్ షాప్కి వెళ్తున్నాను, నేను ఇలా నేను సామాన్లు కొనుక్కోవాలని, కానీ అసలు మీరు ఎలా కొనగలరు అని అనగానే ఒక మాట అన్నాడు ఆయన, నాకెందుకయ్యా, నేను నాకు యేసుప్రభు ఉన్నాడు, నేనెందుకు బాధపడాలి నాకు అనగానే నాకు ఒక్కసారిగా కళ్ళల్లోంచి నీళ్ళు అలాగ కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఆ క్షణంనే నన్ను దేవుడు పట్టుకున్నాడు. ఆ విషయం చెప్పగానే నేను తల్లికి వెళ్ళి నేను ఆ విషయం చెప్పగానే మా అమ్మగారు అన్నారు, దేవుడు విశ్వాసం అంటే అలాగ ఉంటుందిరా అని. అప్పుడు చెప్పగానే అప్పటికప్పుడు నేను దేవుని యొక్క తెలుసుకొని బాప్తీసం పొంది ఇప్పుడు ఆయన యొక్క చిత్తానుసారంగా ఇప్పుడు నడుస్తున్నాను. ఆయన యొక్క తలంతుల్లో నేను ఉన్నాను. అలాగే మా అమ్మగారిని రక్షించుకున్నాడు, అలాగే మా సిస్టర్ గారిని కూడా రక్షించుకున్నాడు. ఆయన బట్టి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయనకు తలంతులు ఎన్నో, ఎడిటింగ్సే కానీ, కోయరే కానీ, మ్యూజిక్ సిస్టమే కానీ, ఏదైనా సరే ఆయనకు తలంతుల్లో నేను ఉపయోగపడుతున్నాను. అదేవిధంగా దేవుని యొక్క చిత్తాన్ని నేను తెలుసుకొని, నా కుటుంబం కూడా నా దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని చిత్తానుసారంగా నేను నడుచుకుంటున్నాము. ఇంకా మేము ఆయనలో ఇంకా ఎదగాలని, ఇంకా ఆయన చిత్తానుసారంగా మేము బతకాలని, భూగంత నివాసుల వరకు నేను ఆయన సాక్షిగా బతకాలని కోరుకుంటున్నాను. యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా నంబర్స్: 888-555-6363, 9866-00-3895. గాడ్ బ్లెస్ యూ.